రిలేషన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇల్లు అనగానే సదుపాయాలు ఏం కావాలంటే మొదట ఆలోచన చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, కరెంటు అందుబాటులో ఉండాలి, రహదారులు వెళ్ళటానికి రావటానికి వీలుగా ఉండాలి, చుట్టుపక్కల ఇల్లు అనేటివి ఉండవు. అదేవిధంగా దొంగల భయం లేకుండా దగ్గరలో మనకి రక్షణ కల్పించే వ్యవస్థ ఉండాలి. దూర ప్రయాణాలు చేయటానికి అనువుగా ఉండాలి. ఇవన్నీ మొదట్లోనే రావు, రాను వస్తాయి. ఇది సెంటర్లోనే ఇల్లు తీసుకోవాలంటే చాలా ఖరీదు ఎక్కువ ఉంటుంది. కానీ రాను జనాభా పెరుగుతుంది, విస్తరణ పెరుగుతుంది, దూర ప్రాంతానికి వెళ్ళినా కూడా మనకు అన్ని సదుపాయాలు వెంటనే రాకపోయినా రాబోయే రోజులు వస్తాయన్న నమ్మకం అవకాశం ఉన్న చోట ఇల్లు తీసుకోవాలి. అటువంటి స్థలంలో తీసుకుని కొద్ది కాలం వెయిట్ చేసినా తర్వాత దాన్ని కట్టుకోవడానికి అన్నీ అందుబాటులో ఉంటాయి. నీటి సదుపాయం కావాలి. నీటి సదుపాయం అంటే భూమి నుంచే కాకుండా చుట్టూరా దగ్గరలో నదులు కానీ సరస్సులు కానీ అటువంటి సదుపాయాలు మనకు ఉన్నట్టయితే నీటి సదుపాయం ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో గాలి నీరు వెలుతురుకి మనకు లోటు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీంతోపాటు న్యాయపరమైన అంశాలు కూడా మనం జాగ్రత్త పడాలి. లేని పక్షంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసింది మన వృధా అయిపోతుంది. అన్నీ అయిన తర్వాత ఇంజనీరింగ్ వాస్తు అనేది ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఇల్లు అనేది ఇండిపెండెంట్ హౌస్ అనుకూలంగా ఉంటుందా, అపార్ట్మెంట్ అనుకూలంగా ఉంటుందంటే దేనికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంది. సిటీ మధ్యలో ఉండాలంటే అపార్ట్మెంట్లు నయం, అదే దూరంగా ఉంటే ఇండిపెండెంట్ హౌస్ అవకాశం ఉంటుంది. ఆ ఇండిపెండెంట్ ఈ ప్రస్తుతం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా రాబోయే రోజుల్లో అదే ఒక పట్టణం, మా గ్రామం అనేది పట్టణం కానీ పట్టణం అనేది నగరం కానీ నగరం అనేది మహానగరం కానీ మారటానికి అవకాశం ఉంది. కొద్ది కాలంలో జనాభా పెరుగుదల వల్ల ఈ దూరంగా ఉన్న ఇళ్ళు కూడా దగ్గరవుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపార పరంగా కానీ ఇతరత్ర కానీ ఇతర సదుపాయాలు కానీ రవాణా పరంగా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అందుకని జనాభా పెరుగుతుంది కానీ దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి ఎటువంటి సందేహం లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దూరంగా వెళ్ళినైనా కూడా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం చాలా ఉత్తమం. అయితే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవటం అని అంటే సాధ్యపడదు కాబట్టి స్థలాన్ని ఎంచుకోవాలి. స్థలాన్ని ఎంచుకున్న తర్వాత కొద్ది కాలం వెయిట్ చేస్తే దానికి డెవలప్మెంట్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో మన ఉన్న సేవింగ్స్ వల్ల కానీ ప్రభుత్వం ఇచ్చే లోన్స్ వల్ల కానీ మన ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశాన్ని ఒక్కొక్కటి పరిశీలించి సంబంధిత వారిని, అనుభవం ఉన్న వారిని కానీ ఇంజనీర్స్ కానీ వాస్తు కానీ సలహాలు తీసుకుని ముందుకెళ్ళినట్టే మంచి ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం స్థలం, ఇంటికి ప్రధానమైనది స్థలం. ఆ స్థలం ఎలా ఉండాలని చెప్పేసి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి కొంతమంది రకరకాలుగా ఉంటూ ఉంటారు. కానీ దిక్కులకు అనుకూలంగా ఉండాలి. ఏ దిక్కు పెరిగినా కొన్ని విధాలు లాభదాయకం ఉంటుంది, కొన్ని విధాలు నష్టదాయకం ఉంటుంది. అంచేత పెరగకుండా, ఇటు దిక్కు పెరగకుండా శస్త్రస్త్రం కానీ దీర్ఘ శస్త్రస్త్రం కానీ అనుకూలంగా ఉంటాయి. మనకి గృహానికి ఈ రెండే మనకి ఎక్కువ అనుకూలమైన స్థలాలు అన్నమాట. ఇంక ఇతరత్ర చూసినప్పుడు గెస్ట్ హౌస్లు వాటిలో కూడా రౌండ్గా ఉండటం కానీ ఇతర వేరే ఇతరత్ర ఉండడానికి అవకాశం ఉంటుంది. మన ఇంటికి సంబంధించిన విషయం చెప్తున్నాం కాబట్టి స్థలం ఏ విధంగా ఉండాలనేది మనం ముఖ్యంగా మనం చూసుకోవాలి. అయితే ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొన్ని మూలలు పెరిగి ఉంటాయి, ఆ పెరుగున్న స్థలాన్ని మనం సరి చేసుకుని ఉన్న స్థలాన్ని మనం ఇల్లు కట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ప్రతిదీ కూడా మనకి అన్నీ 100% అనుకూలంగా ఉండవు. అనుకూలంగా చేసుకోవటమే మన ఇంజనీరింగ్ వాస్తు నిపుణుల మేధా సంపత్తి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనకి ప్రతిదీ ఇల్లు స్థలం కొన్నాం కదా సరిపోయింది అనుకోవటానికి లేదు. స్థలం కొనే ముందు నుంచి ఈ ప్రణాళికలు వేసుకోవాలి. భవిష్యత్తులో ఈ స్థలం వల్ల ఏ విధంగా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, చుట్టుపక్కల ఏ ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతాయి అన్న ఆలోచనతో ముందుకెళ్తూ ఆ నిపుణుల్ని, వాస్తు నిపుణులు కానీ ఇంజనీరింగ్ వాళ్ళని కలుసుకుని, అయ్యా మేము ఇది తీసుకుంటున్నా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ముందుగా ప్రణాళికను ముందు వేసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో చక్కటి ఇల్లు కట్టుకుని మన కుటుంబానికి మనకు కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కట్టుకున్న ఇల్లు త్వరతగతిన దాని వాల్యూ పెరుగుతుంది, భూమి వాల్యూ పెరుగుతుంది, ఇంటి వాల్యూ పెరుగుతుంది, మన యొక్క మనకి పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఏర్పడుతుంది. అంచేత ఇవి ఇటువంటి జీవితానికి సంబంధించిన ముఖ్య అంశం కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా
ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళినట్టయితే మనం జీవితంలో ఒక మంచి పని మంచి సాధించుకున్నట్టుగా మనకి అవకాశం ఉంటుంది. రాబోయే తరానికి కూడా పిల్లలకి ఒక అసెట్ ఇచ్చినట్టు అవుతుంది, ఒక పర్మనెంట్ అడ్రస్ ఇచ్చినట్టు అవుతుంది, మనం ఒక గుర్తింపు గౌరవాన్ని పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఇతరత్ర మనకు అవసరం వచ్చినప్పుడు పిల్లల చదువుల గురించి కానీ ఇతరత్ర అవసరం వచ్చినప్పుడు ఇంటి వాల్యూ పెరగటం వల్ల దాని మీద కొన్ని లోన్లు అవి తీసుకుని పిల్లలకి భవిష్యత్తుకి పునాది వేయటానికి కూడా ఇది ఏర్పడుతుంది. అంటే దీని ఇంటికి పునాది ఎట్లానో మనిషికి కూడా పునాది అటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటి పునాదిని ఎంత పటిష్టపరచుకుంటామో మన జీవితాన్ని మన పిల్లల్ని కూడా అంత విధంగా వాళ్ళ భవిష్యత్తునికి పూలబాటు వేయటానికి అనుకూలంగా ఏర్పడుతుంది. ఈ ఇంటి స్థలం తీసుకోముందు పోయే ముందు మరొక విషయం కూడా మనం ఆలోచించాలి. లో థర్టీ ఏరియాల్లో తీసుకోకూడదు. లో లెవెల్ ఏరియాలో తీసుకోవటం వల్ల వరదలు తుఫాన్లు వర్షాలు వచ్చినప్పుడు ఆ స్థలాలన్నీ మునిగిపోతాయి. అవి ఆ నీరు పోవటానికి చాలా కాలం పడుతుంది. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా శ్మశానాల్లో మురికి కాలువలు ఉన్న చోట తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ తక్కువ రేటుకు వచ్చినా కూడా తీసుకోకూడదు. దేనికొరకంటే శ్మశానం అంటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చినప్పుడు ఏముంది ఈ జీవితం అనేది మన విరక్తి కలుగుతుంది. కానీ బ్రతికినంతకాలం ఆరోగ్యంగా పిల్లలు బంధువులు మిత్రులతో మనం బ్రతకాలి, మనం చేసే పనిలో ఫలితాలు దక్కాలి. కాబట్టి మనం ఆ వైరాగ్యం అనేది మనకు దగ్గర రానికూడదు. మరొక విషయం ఏంటంటే మురికి కాలువలు ఉండటం వల్ల అది ఎప్పటికీ గాలి పరిశ్రమలు గాలి అందుబాటులో ఉండదు. దానివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. అదేవిధంగా నీళ్ళు నేల స్వభావం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేల స్వభావం చాలా రకాలు ఉన్నా ముఖ్యంగా ఏమిటంటే మెత్త నేల, గట్టి నేల, రాకి నేల, ఇట్లా దీని నుంచి ఉంటాయన్నమాట. ఎక్కువ లూజ్గా ఉన్నట్టయితే పునాదులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది హార్డ్ రాక్ అంటే గట్టి నేలలో అయితే పునాదులకు తక్కువ చేయొచ్చు. రాకి నేలలో అయితే కొన్ని కొన్ని పద్ధతులు ప్రత్యేకించి కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. డ్రిల్లింగ్ చేయటము, దాన్ని రాడ్ దింపడం, అటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. అది ఇంజనీరింగ్ వాళ్ళు చేయగలుగుతారు. ఆ ఇంజనీరింగ్ అనేది తప్పనిసరిగా అది అక్కడ అవసరం అవుతుంది. ఏ ఇల్లు కట్టినా కూడా వాస్తు నిపుణు ఇల్లు ఏ విధంగా ఉండాలని చెప్పగలుగుతారు. కానీ ఏ విధంగా కట్టాలి అనేది వాళ్ళు చెప్పడానికి సాధ్యపడదు. అది కేవలం గట్టి నేల స్వభావాన్ని ఇంటిని బడ్జెట్ని బట్టి ఎన్ని అంతస్తులు వేస్తామన్నా దానిపైన మనం ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్ళగలుగుతాం. సపోజ్ ఒక అంతస్తుకి అయితే ఒక విధంగా ఉంటుంది, రెండు అంతస్తులు పలంతస్తులు అయితే ఒక విధంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పునాదులను మనం వేయటం జరుగుతుంది అన్నమాట. ఈ ఇండ్లు కట్టడాల్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి. ఎన్నికి టెక్నాలజీ వచ్చినా కూడా గోడల మీద నిర్మాణం ఒకటి ఉంటుంది, పిల్లర్స్ మీద నిర్మాణం ఒకటి ఉంటుంది. కేవలం పిల్లర్స్ మీద నిర్మాణం ఎన్ని అంతస్తులను కట్టుకోవచ్చు. అదే గోడల మీద కట్టాలంటే గదులు వైశాల్యము పొడి వెడల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయం కూడా ఇంజనీరింగ్ స్కిల్ లేకపోతే, ఇంజనీరింగ్ నిపుణత మనకి లేకపోతే మన ఇంటి కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడాలంటే ఎన్నో కోట్లు పెట్టి లక్షలు పెట్టి నిర్మాణం చేసుకుంటాం. కాబట్టి నిపుణుల సలహా తీసుకోవటం అనేది చాలా అనివార్యం. హాయ్ అండి, నేను మీ వెంకి మంకి. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.